ఆంధ్రామిక్స్.com మిమ్మల్ని స్వాగతిస్తున్నది. రాకీ 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 నా కవసాకి అంటూ తెలుగువారి గుండెల్లో నిలిచిపోయిన గాయని నటి మమతా మోహన్ దాస్. ఎన్టీఆర్ యమదొంగలో అభినయంతో మనసు దోచుకుంది. ఆ తర్వాత అడపదడప సినిమాల్లో నటించిన పెద్దగా పేరు రాలేదు. కెరీర్ పీక్లో ఉండగానే యమని బెడ్ క్యాన్సర్ వేధించింది. ఈ మహమ్మారి ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనోనిబ్రమంతో ఎదుర్కొని చికిత్స చేయించుకొని క్యాన్సర్ నుంచి బయటపడింది. తిరిగి సినిమాలకి రీఎంట్రీ ఇచ్చి మాతృ పరిశ్రమ మలయాళంలో అగ్ర హీరోలతో నటించింది. అయితే విధివంచేతను క్యాన్సర్ వదిలిపెట్టలేదు, మళ్ళీ బెడ్ క్యాన్సర్ తిరగబెట్టింది. దాంతో మరోసారి మరణాయాసంపై ఆపరేషన్ పూర్తి చేసుకుని దిగ్విజయంగా బయటపడింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ మమత ఒక ధీరుల్లా పోరాడి గెలవటం ఎందరో తారలకు స్ఫూర్తి నింపింది. మమత నిన్నటి సంతోష్ ఫిల్మ్ఫేర్ అవార్డు వేడుకలో సందడి చేసింది. వేడుకల్లో యమ్మడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. చుట్టూ ఉన్న మిగతా హీరోయిన్లు మమతను చూసి కన్నుకుట్టింది. ఎంతో నరకాన్ని అనుభవించి మళ్ళీ పునర్జీవంతో వచ్చిన మమతను చూసి అంతా షబాష్ అనుకున్నారు. చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యల వరకు వెళ్తున్న ఈ అందరికో మమత ఆదర్శం. నిజంగానే ఈ మల్లు బ్యూటీ గ్రేట్.